వేద నారాయణ స్వామి ఆలయం శ్రీ వేద నారాయణ స్వామి వారి ఆలయం చిత్తూరు జిల్లాకు చెందిన నాగలాపురంలో ఉంది ఇది అప్పట్లో వేదపురి అని వేదారణ్య క్షేత్రమని హరికంఠాపురమని పేరు గాంచింది సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచినప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని దాల్చి సముద్ర గర్భమున సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను తెచ్చి ఈ స్థలంలోనే బ్రహ్మకిచ్చినట్టు స్థల పురాణంగా చెప్పబడుతోంది దీనిని అప్పట్లోనే వేదపురి అని వేదారణ్య క్షేత్రమని హరికంఠాపురం అనే పేరుతో చాలా ప్రాచుర్యం పొందింది శ్రీకృష్ణ దేవరాయలు తన దక్షిణ దేశ పర్యటనలో హరికంఠపురంలో పల్లవులచే నిర్మించబడిన శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్ అనే ఈ చిన్న ఆలయాన్ని సందర్శించి శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంగా మార్చి పంచప్రాకారములతో సప్తద్వారాలతో అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో సుందర ఆలయంగా తీర్చిదిద్ది పునర్నిర్మించి అనేక దానాలు చేసి తన తల్లి పేరున దీనిని నాగలాపురంగా నామకరణం చేయటం జరిగింది ఈ ఆలయం ఉత్తర భాగాన గల శాసనం ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది ప్రతి సంవత్సరం మార్చి 23 24 25 తేదీలలో సూర్య పూజోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది 26 27 28వ తేదీల్లో 3 రోజులు తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అదేవిధంగా ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు 3 పూటల నిత్య పూజలు జరుగుతాయి ఈ ఆలయాన్ని 1967 సెప్టెంబర్ 24న తిరుమల తిరుపతి వారి దేవస్థానం ఆధీనంలోకి వచ్చింది ఆనాటి నుండి నిత్య వార పక్ష మాస సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఇక ఈ ఆలయ ప్రధాన గోపురంలో ఉన్న ద్వారం అత్యంత విశాలంగా ఉండడం ఇంకా దాని పైనున్న గోపురం కూలిపోగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొత్తగా గోపురాన్ని నిర్మించడం కూడా జరిగింది కనుక ఇది చిన్నదిగా ఉంది ఈ గోపురం నుండి సాగిన ప్రహరిలో కుడి ఎడమలకు మరో రెండు గోపురాలు కూడా ఉన్నాయి అవి ఆ రోజుల నాటివి కావడం వల్ల శిథిలావస్థకు చేరుకున్నాయి దానివల్ల ఇనుప స్తంభాలతో భద్రపరచడం జరిగింది ఈ ప్రాకారంలో కొబ్బరి తోట పూల తోటలు కూడా ఉన్నాయి మరి ఎటువంటి కట్టడాలు లేవు ఈ ఆవరణలో వెనుకనున్న చిన్న ద్వారం పైన మత్స్యావతార చిత్రాన్ని మనం చూడవచ్చు ఇది ఆలయంలోని ప్రధాన మూల విరాట్టుకు ప్రతిరూపం ఆ తరువాత రెండో గోపురంతో చుట్టబడిన ప్రహరి లోపల ప్రధాన ఆలయము ఉంది అందులోనే కళ్యాణ మండపము ఇతర దేవతామూర్తుల విగ్రహాలని కూడా మనం దర్శించుకోవచ్చు ఇక ఈ ప్రాకారం నుండి గర్భాలయంలోకి కూడా వెళ్ళవచ్చు చాలా దూరంలో స్వామివారి మూల విరాట్టు ఉంది మూల విరాట్టు నడుము నుండి పాద భాగం వరకు మత్స్య రూపంలో ఉంటుంది శంఖు చక్రాలను ధరించిన మూర్తిని దేవేరులతో సహా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఈ గర్భాలయం చుట్టూ మరో ప్రాంగణం కూడా ఉంది అందులో వరండాలలో అనేక ఉప ఆలయాలు దేవతామూర్తులతో అలరారుతూ కనిపిస్తాయి గర్భాలయ ప్రదక్షిణకు ఇదే ముఖ్యమైన మార్గం ఈ ఆలయ ప్రహరీ గోడలు అక్కడక్కడ కూలిపోయినందున తిరిగి నిర్మించున్నారు ప్రధాన గోపురాల్లోని శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయ ప్రధాన గోపుర ద్వారం చాలా విశాలంగాను చాలా ఎత్తుగా ఉంది కానీ దాని పైభాగాలున్న గోపురం గతంలోనే కూలిపోయింది అందువల్ల మనకి చిన్నదిగా కనిపిస్తుంది ఆ తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రస్తుతం ఉన్న ఈ చిన్న గోపురాన్ని నిర్మించడం కూడా జరిగింది ఇక ఆలయ వెలుపలి ప్రాకారానికి ఉత్తర దక్షిణ దిక్కులందు కూడా పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి ఈ ప్రధాన గోపురం వాటికన్నా చాలా ఎత్తుగా ఉండొచ్చు అని భావించవచ్చు ప్రతి ఏడు మార్చి నెల 25 26 27 28వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్యకిరణాలు నేరుగా వచ్చి మొదటి రోజున స్వామివారి పాదభాగాన రెండో రోజున స్వామివారి నాభి భాగాన మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరించటం ఈ ఆలయం యొక్క విశిష్టత ఆ కారణంగానే ఆ 3 రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుతూ ఉంటారు ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఈ క్షేత్రం తిరుపతికి చాలా దగ్గరలోనే ఉంది అందుచేత ఈసారి మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు నాగులాపురాన్ని తప్పక సందర్శించండి చాలా మహిమాన్వితమైన ఆలయం ఇది మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి